గత నాలుగు రోజుల నుంచి ఒక సంఘటన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులందరూ సీనియర్ నాయకులు మరియు జూనియర్ నాయకులు కూడా వారి వారికి నచ్చిన విధానంతో మాట్లాడడం ఇటు ప్రొదుటూరు పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శిరోభిలాషులకు బాధ కలిగించే విషయంగా అంశముగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక పెద్ద ఆయనేమో ఆకస్మిక సంఘటన అని, ఒక పెద్ద ఆయన ఇప్పుడిప్పుడు టికెట్ కోసం ఆశిస్తున్న ఆ నాయకుడు చిల్లర చిల్లర గలాటలు అనడం, ఇంకొకరు ఇంకో రకంగా సినేహబు రాజేశ్వరుడిని అయితే వ్యాపారవేత్త ఆయన ఎందో కొట్టాలని లే ఊరికట అట దూక్కొని పోయింది అని ఆయన చెప్పడము, వీళ్ళకందరికి కలిసి మళ్ళా అందులో మా దాయది ముక్తారన్న కూడా ఉన్నాడు, ఆయనకు సబ్జెక్ట్ సపరేట్గా చెప్తాము. ఈ పెద్ద మనుషులకైతే ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలా? ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు టీడీపీకి సంబంధించినవి వైసీపీకి సంబంధించినవి రాజకీయాల్లో కొనసాగే పెద్ద మనుషులు ఎవరైనా సరే ఇలాంటివి పునరావృతం కాకూడదు అని ఒకరికొకరు చెప్పుకోవడం అనేది చేస్తే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చింతిస్తే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థకు సహాయపడితే మరొకరు నష్టపోకుండా ఉంటారనే దానికే ఇది నేను చెప్పడం. పెద్ద ఆయన చెప్తాడు ఆకస్మిక సంఘటన అని చెప్పి, ఆకస్మిక సంఘటనే జరిగింది అనుకుందాం కొంతసేపటికి మీకోసం, కానీ ఏదైతే ఆకస్మిక సంఘటన కాదు. ఆయన టీవీ రోడ్డు నుంచి బెనర్జీ అనే యువకుడు సైకిల్ మోటార్లో వస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇద్దరు వెంబడించి అతన్ని నిలబెట్టి వాదోపవాదాలు చేస్తూ, ఒకడు వచ్చేసి తీసుకురా అక్కడ కత్తి ఉంది నరుకురావని అంటే, నరికిన తర్వాత నరికే సమయంలో అక్కడుండే ఎస్విఎస్ఐ నర్సయ్య గారు కేకలు వేయడం వలన భరత్ అనే వ్యక్తి, ఆ రామ్మోహన్ అనే వ్యక్తి అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా నువ్వు పోరా పోరా అని చెప్పడం వలన ఆకస్మిక సంఘటన అనేది, చిల్లర గలాటలు అనేది ఎక్కడ జరుగుతాయంటే, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరక్కనో, వీని హీరోకు వాడు చెప్పాడని వాని హీరోకు వీడు చెప్పాడని చెప్పి అక్కడ ఏదైనా గొడవలు జరిగి ఏదైనా తలకాయలు పగలడమో జరిగితే దాన్ని ఆకస్మిక సంఘటన అంటారు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఒక పార్టీలో, ఈ బెనర్జీ అనే అబ్బాయి ఒక పార్టీలో ఒక రాజకీయ వ్యక్తి దగ్గర ఉన్నారు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఒకరికొకరు గొడవ పడితే ఆకస్మిక సంఘటన ఎట్టవుతుంది? పెద్ద ఆయన అవుతుందా? కాదు కదా. ఉద్దేశపూర్వకంగానే అలా చేయడం జరిగింది. ఆ ఉద్దేశం వెనకల ఎవరున్నారనేది నువ్వు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద ఆయన. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే చెప్తున్నారు, తెల్లవాళ్ళేసిన నుంచి టీ బంగులు కాడ ఆడ వ్యాపారంగాలలో అందుకు ఇది ఎవరు కుట్ర చేశారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది అనేది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరము లేదు, మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ నిర్ణయిస్తే కనుక ప్రజలు ఏం చెప్తే దాన్నే మేము స్వీకరిస్తాం. ప్రజలైతే బలంగా చెప్తున్నారు ఇది ఉక్కు ప్రవీణ్ ఆధ్వర్యంలోనే జరిగింది. రైట్? ఉక్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరగలేదని మీరు అంటున్నారే, అన్యాయంగా కేసులు ఇరికిచ్చామని మీరు అంటున్నారే, టీడీపీకి సంబంధించిన పెద్ద మనుషులారా, ఇదే పల్లెటూళ్ళ గలాట రామేశ్వరంలో జరిగినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారయ్యా? పెద్ద ఆయన ఎక్కడున్నారు? మా ఎమ్మెల్యే గారు వాళ్ళ బంధువు చనిపోతే వాళ్ళ చిన్నాయన వరుస కావాల్సిన వాళ్ళు అక్కడ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటూ ఉంటే ఆయనను 307 కేసులో పెట్టారయ్యా మీరు, ఆడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఆ గలాటకు దానికి ఏమైనా సంబంధమా?
ఆ గలాటలో ఇదే నందం సుబ్బయ్య ఉన్నాడు. పల్లెటూళ్ళ మీద గలాట చేసేటప్పుడు ఇదే నందం సుబ్బయ్య ఉన్నాడు. మా ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు ఆయన. బంగారెడ్డిలతో కలిసి జరిగిన గలాట అది. మా ఎమ్మెల్యేను మీరు అనవసరంగా ఇరిగలేదు. ఈరోజు ఉక్కు ప్రవీణ్ను కుట్రదారుడు అని పెడితే అనవసరంగా ఇరికిస్తారని మీరు చెప్తారా? ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. రైట్, ఈ రకంగా ఉక్కు ప్రవీణ్ మాదిరిగా ఏమన్నా మా ఎమ్మెల్యే గారు పారిపోయారా? ఆ రోజు 307 కేసు మీరు పెట్టేప్పుడు పెద్ద అయినా పోలేదే. అప్పట్లో కడప జిల్లాకు సంబంధించిన ఆఫీసరు నాగిరెడ్డి గారు ఉన్నారు, ఎస్పీ నాగిరెడ్డి సార్ ఉన్నారు. డైరెక్ట్ ఈయనే పోయి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది కూడా. ఆ గలాటకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ గలాట జరిగేటప్పుడు మా చిన్నాన్నగారు చనిపోయినప్పుడు నేను అంత్యక్రియల్లో పాల్గొని ఉన్నాను, అయినా నన్ను ఈ రకంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పి ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా దోషం ఇంకో ఏదైనా తేలితే మీరు ఎప్పుడైనా పిలిచండి, నేను నిర్భయంగా వస్తానని చెప్పి ఆయన ఎస్పీ గారిని కలిసి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ మాదిరిగా మూటేముల్లే సర్దుకొని వెళ్ళిపోలే. ఆయన కుట్రపడని వ్యక్తి అయితే కనుక ఎందుకు ఊరిడిచి వెళ్ళిపోతాడయ్యా? ఊర్లో లేకుండా ఎందుకు పోతాడు? అది ఎక్కడి ప్రజలు అడుగుతున్నారు, దాని ఒక్కటి సమాధానం చెప్పండి. పార్టీ ఇన్ఛార్జు ఒక 307 కేసు బటర్ కేసుకు ఊరిడిచి ఆయన వెళ్ళిపోతే పార్టీ క్యాడర్ అంతా నవ్వుతుందయ్యా. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పార్టీ క్యాడర్ నవ్వుతుంది. ఇడే ఇతనే ఊరిడిచి పారిపోయినప్పుడు మనగతి ఏంది? మమ్మల్ని పార్టీని కాపాడతాడని చెప్పి అన్యాయంగా ఇరికిచ్చామంటారు. అనా ఆకస్మికంగా జరిగింది అంటారు. ఇంత దుర్మార్గం. మళ్ళా మా ముక్తార్ అని అంటాడు, రాక్షస పాలన అని. జగన్మోహన్ రెడ్డి సారు రాక్షస పాలన అని చెప్తాడు. అయ్యా ముక్తారన్న, మా జగన్మోహన్ రెడ్డి సారు రాక్షస పాలన అని చెప్తే నీకు ఎలా చెప్పబుద్ధి అవుతుందో. తెల్లవారతానే కోడి కుయ్యకముందే పింఛని ఇవ్వడం రాక్షస పాలననా? అమ్మఒడి పథకం ఇవ్వడం రాక్షస పాలన? వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం రాక్షస పాలన? ఆర్బీకే కేంద్రాలు పెట్టడం రాక్షస పాలన? డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేయడం రాక్షస పాలన? ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉండు చేస్తూ ఉంటే చెప్పనేటి కూడా ఇస్తూ ఉంటే ఆయన నువ్వు రాక్షస పాలన అని చెప్పడం ఎంత దుర్మార్గమైన చర్య. చేసేదాన్లను మంచి అని చెప్పకుండా నిన్నటి దినం జేబుల్లా గారు గత కొద్ది కాలంలో కొద్దిగా డిస్టర్బ్ అయ్యి మేము కొద్దిగా దూరం ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఒక సంఘటన, చిన్న సంఘటన జరగలే, జస్ట్ మా వెనకల మేము నడుస్తూ ఉంటే వెనకల జరిగిన సంభాషణకు మాలో మేము ముగ్గురం ఉన్నెళ్ళలో ఒకరు ఆవేశపడి గొడవ పెట్టుకోవాలని ఆలోచన చేస్తే అన్నా వద్దు మన గొడవలు కరెక్ట్ కాదు, మా ఎమ్మెల్యే గారు చెప్పిన సిద్ధాంతంలో మేము పోతామని చెప్పి నేను అక్కడి నుంచి పిలుచుకొని డైరెక్ట్గా నేనే వన్టౌన్ స్టేషన్ పోయి వన్టౌన్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వడం అయితే సత్యం. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నందం సుబ్బయ్యను నరికినట్టే నరుకుతాము హతమారుస్తామని బెనర్జీ అయితే చెప్పలేదు. ఇది సత్యం, నమ్మండి, నేనే కంప్లైంట్ రాయించాను కాబట్టి. కానీ కంప్లైంట్లు ఎట్ట రాస్తారంటే జరిగినది ఒక సంఘటన అయితే ఇంకొక నాలుగు సంఘటనలు యాడ్ చేసి రాయడం అనేది అది మానవ లక్షణం, అది మానవ లక్షణం. ఆ రకంగా నేను కొన్ని రెండు మూడు పాయింట్లు ఎక్కువ రాసిందే తప్ప అతను మమ్మల్ని నందం సుబ్బయ్య నరికినట్టు నరుకుతా మిమ్మల్ని హతమారుస్తా అని అయితే అతను చెప్పలే. అతను చెప్పిన దుర్భాష ఏంటంటే, ఆహా మా అన్న ఇంటముడి ఉంటూ మా అన్న లెక్క కౌన్సిల్ ఎలక్షన్లో మీరు ఖర్చు పెట్టుకొని ఈరోజు మా అన్నను ఇడిచిపెట్టిపోతారేం రా మీరు అని ఆ మాటలు అతను మాట్లాడిందే తప్ప వేరే మాటలు అయితే మాట్లాడలేదు.
ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని జెవివుల్లా నీ పార్టీ క్యాడర్నే ఈ రకంగా ఈ బెనర్జీ అనేటోడు అన్నాడు చూడండి అని మా కుటుంబంలో జరిగిన కలహాలు మేము సరిదిద్దుకుంటామే తప్ప మీరు ప్రతితూరి ఒకతూరి ఉక్కు ప్రవీణ్ గారు ఆ కంప్లైంట్ కాపీ చూపించారు ఇప్పుడు మీరు చూపిస్తున్నారు మన్నాడు ఇంకొకరు చూపిస్తారేమో మీరు ఏదైనా రాజకీయం పర్సనల్ ఏదైనా ఉంటే కనుక రాజకీయ సమస్యలే మాట్లాడండి మా కుటుంబానికి సంబంధించిన మా రాజకీయ కుటుంబానికి సంబంధించినట్టయితే మీరు మాట్లాడకండి